మోడరేటర్ ఏలి మోడరేటర్ ఏఈఎల్సి అలాగే నా చిరకాల మిత్రులు రాబర్ట్ గారు సిఎస్ఐ డైరెక్టర్ గారు టుడే ఇస్ ఏ గుడ్ డే ఫర్ అస్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ సో మెనీ ఇంపార్టెంట్ పీపుల్ ఆర్ కేమ్ టు వరప్రసాద్ హౌస్ ఆల్ ఆర్ బ్లెస్డ్ దేర్ గుడ్ కపుల్ అంటే ఆదర్శమైన దంపతులు ఆ ప్రోగ్రామ్కి మరి ఎలియా గారు బిషప్ ఎలియా గారు అలాగే రాబర్ట్ గారు మిగిలిన పెద్దలందరూ పాండ్రం గారు అందరూ రావడం వారిని బ్లెస్ చేయడం చాలా సంతోషదాయకం మేము 1 o'clock కూడా ఒక సన్మానం చేసాం వారికి దానికి ప్రొఫెసర్ గారు బయట వచ్చారు రవి గారు అలాగే జిల్లా ప్రెసిడెంట్ డిప్యూటీ డెప్యూటీ ఇచ్చారు అందరూ కూడా అటెండ్ అయ్యారు అనుకోకుండా వారు అన్నట్టుగా ఇందాడ నన్ను బ్లెస్ చేశారు ఎలియా గారు ఐ రిసీవ్డ్ ఏ వెరీ గుడ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ బిషప్ ఎలియా గారు విత్ గుడ్ హార్ట్ అండ్ గుడ్ కైండ్ మనిషికి హ్యూమన్ బీయింగ్కి మ్యాన్ కైండ్ ఉండాలి ఎలియా గారు వి గాట్ ఎ మ్యాన్ కైండ్ అలాగే రాబర్ట్ గారు మ్యాన్ కైండ్ ఆ మ్యాన్ కైండ్ ఉంటే కానీ ఆ యొక్క వర్డ్స్ డెలివర్ చేయలేము మరి వరప్రసాద్ గారి యొక్క ఈరోజు వారి పెళ్లి వేడుకలు జరిగే ఇంట్లో చాలా గ్రాండ్గా ఒక టీవీ రావడం ఇంతమంది రావడం అంటే ప్రభు బ్లెస్సింగ్సే ఉన్నాడు వరప్రసాద్ గారు అన్నాడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చిన పెద్దలు ఎలియా గారిని రాబర్ట్ గారిని బ్లెస్ చేయమని అలాగే మిత్రులందరినీ మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవ కళ్యాణ పద్ధతి మహిమ నిర్ణయించగా మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు కానా వివాహములో దేవుడు మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు యేసు వీరిద్దరిని ఏకముగా చేసెను మామిగాను తన సన్నిధి భావించి పంపెను మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవ కళ్యాణ పద్ధతి మహిని నిర్ణయించగా మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు ఏదేన్ వివాహమందు ఆది వివాహము విధించినట్టి వాకు వర్దిల్లుని పుడు ప్రభునామంలో మరి ఇంకా ఎన్నో పాటలు ఉన్నాయి టైం లేదు కాబట్టి షార్ట్ దిస్ ప్రోగ్రామ్ మ్యారేజ్ ఈస్ ఆనరబుల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ మ్యారేజ్ ఈస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో మ్యారేజ్ ఈజ్ ఏ కౌనెట్ బిట్వీన్ ది కపుల్ బిట్వీన్ ది ఫ్యామిలీస్ వితౌట్ మ్యారేజ్ దెర్ ఈస్ నో సొసైటీ సొసైటీ విల్ బి డిపెండ్ ఆన్ ది ఫ్యామిలీ త్రూ మ్యారేజ్ దట్ ఈస్ అరేంజ్డ్ మ్యారేజ్ ఇన్ ఇండియా వి కాల్ మ్యారేజ్ ఈజ్ నాట్ ఏ యాక్సిడెంటల్ ఇట్ ఈస్ ఓరియంటల్ పర్పస్ అదర్ కంట్రీస్ మ్యారేజ్ ఈస్ యాక్సిడెంటల్ దే విల్ కమ్ అండ్ దే విల్ లీవ్ ఎనీ టైమ్ దెర్ ఇస్ నో బాండేజ్ దెర్ ఇస్ నో బాండ్ బిట్వీన్ లివింగ్ టుగెదర్ ఇట్స్ వి కాల్ ఇట్స్ ఏ కౌనెట్ దట్ మీన్స్ అగ్రిమెంట్ బిట్వీన్ ది టూ థింగ్స్ సో మ్యారేజ్ గాడ్ గివ్ యూ గిఫ్ట్ టు ది ఇండియా సొసైటీ to keep up the family together, staying together, and love together, and sharing together, and concerning for each person. So without marriage, there is no guarantee. So one couple, 60 years they have celebrated marriage. I think this is how many years? 29 years. Oh, chapter. So one couple received the highest marriage award, 60 years Sastipurti. They have overcome Sastipurti. Oh. Then they celebrated a big function on the day. On the day, all are very happy about this couple, like you. And one question they asked, all people came, is there any conflict between you and your wife? They said, no conflict so far. And we live together like a harmony. There is no hesitation, there is no confusion, and there is no tug of war. What is the secret of marriage? Then Ammagaru told, Aigaru told,
And the first night they decided two things. One is all big issues will be finalized by the head of the family. All minor issues decided by the family mother. So with that agreement, so far there is no conflict. Always going like that. But suddenly Amagaru gave another notice. So far there is no big decisions in the life. 60 years. All small decisions I made, and he accepted. So this is called a triangle conflict. Wife and the husband, they have great proportions. But I said, one side game is not good. And both wife and husband should come together. There is no big, there is no small. Come to the point. And my point is, and there is no one is greater than the another. Another is greater than this. So all are equal, and they must know each other to love and pray together, and decisions will be made by each other. One platform. Evening, అయ్యేసరికి కోపం ఉండకూడదు భార్య పట్ల. సూర్య అస్తం అయ్యేసరికి బైబిల్ రాయబడింది కోపం ఉండదు. బెడ్ టైం కల్లా కోపం మానుకోవాలి. అది బైబిల్ చెప్పే కాబట్టి రియల్లీ గ్రేట్ ఉమెన్ వి కాల్ a God's, woman of God's heart. Mere a man of God's heart. Iddari kuda devudu prema undi, iddarlo kuda daya, aanandam, karuna, jali, kurugutu undadi. Eppudu poi tea pettukoni pedtaru, any time aina bhojanam pettukoni pedtaru, prasadam undi. Talli, talli dimillu, sahodari dimillu, mukhyanga mee meeda unnayi. Mee andariki ammavari lekapothe kashtamedi, taanu entho hrudayam bhoomiki kaligi. You call, we call, women are of God's heart. ఆమె పనులు ఆమె కొనియాడతాయి బైబిల్లో. మీ పనులే మేము కొనియాడతాయి, మీ పిల్లల ముగ్గురు కూడా మేము గురించి. సో గ్రేట్ ఫ్యామిలీ యూ బ్రాట్ హియర్ టుడే. ఇది దేవుని సంకల్పం. మరి ఇట్లాంటి కపుల్ ఎవ్రీ ఇయర్ ఐ జనరేట్ థింగ్స్. ఈ సంవత్సరం మీకు ఏదో గొప్ప ఉద్దేశం దేవుడు ఇచ్చాడు. సర్వమాన సౌప్రతత్వం సర్వమత సామరస్యం. సో అది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పింది, వే దెర్ ఇస్ నో పీస్, పీస్ విల్ బి గివెన్ టు ఈచ్ వన్ ఆఫ్ us. వే దెర్ ఇస్ నో లైట్, ద లైట్ విల్ గివ్ యూ షాడో ఆఫ్ లైట్. సో మీరు దీపం అంటారు, ఆ దీపాలు అందరూ వెలిగిస్తున్నారు. దీపారాధనలో ఏముంటుంది? ఆరాధన. సో ఆరాధన ఏంటంటే సమన్వయం. దేవుడు మానవతో, మానవుడు దేవుడితో కలిసి ప్రార్థన చేసి యూనిటీ బిట్వీన్ లవ్ అండ్ లవ్ బిట్వీన్ యూనిటీ. మానవత్వంలో మనిషి, మానవత్వంలో దైవత్వంలో మనిషి. మీలో దేవుడు ఉన్నాడు, నడిపిస్తున్నాడు ఇండియా దేశం, ముఖ్యంగా భారతదేశానికి ఈ టైంలో. అండ్ యూఆర్ గోయింగ్ టు ఏ మోడల్ టు ది గురుస్. పీఠాధిపతులకి చెప్పండి ఈ విషయం. అండ్ దెర్ ఇస్ నో హెజిటేషన్ టు మీట్ టుగెదర్. ఐ లవ్ టు సీ ఆల్ పీఠాధిపతులు. ఐ హ్యావ్ సో మెనీ నాలెడ్జ్ విత్ దెమ్. And we will sit together and share together our ideas. So we want to serve humanity through divinity. Yes. So thank you once again. Congratulations. Super. I am very happy. He delivered a very good message. As a lawyer, we faced so many problems in between wife and husband. Simply, Eliyaji delivered a very good message, meaningful message, definition of marriage. Both are living together happily with love and affection under one roof as a wife and husband without any conflict in between both sides until the completion of, I think so, 29 years as a wife and husband without any dispute. We are very happy. Eliyaji, Bharat Sarim, sir, sorry. As a lawyer, I am pleased satisfied about your definition regarding marriage. Thank you. వెరీ హ్యాపీ ఈవినింగ్ అనుకోకుండా. అండ్ ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ నేను వస్తూ ఉంటాము వెడ్డింగ్ యానివర్సరీ అంటే. ఇట్స్ లైక్ ఇన్ అవర్ ఫ్యామిలీ. సార్తో కలిసి మేము బయటికి వెళ్తాం ఫ్యామిలీతో కలిసి. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అంటే దేవుని క్రియలు ఎట్లుంటాయి అంటే మనం ప్లాన్ చేసుకుంటే ఇంతమంది వచ్చేవాళ్ళం.
దేవుని క్రియేటివిటీ తెలియకుండానే టుగెదర్ ఇట్స్ ఎ బిగ్ టీమ్ వి హావ్ కమ్ టు గ్రీట్ దెమ్ ఈజ్ ఎ ఎగ్జాంపులరీ కపుల్ ఏంటంటే నా అనేక సార్లు ఐ స్పెండ్ మోర్ టైమ్ ఇక్కడ సార్తో కూర్చొని మాట్లాడుతుంటే మోర్ దెన్ అండి కొన్ని హండ్రెడ్స్ ఫ్యామిలీస్ డిస్ప్యూట్స్ యువర్ క్లియర్ హియర్ ఆయన ఏం చెప్తారంటే డిస్ప్యూట్ చేసి విడగొట్టాలంటే ఒక నిమిషం కానీ టైం తీసుకొని అవర్స్ టుగెదర్ వాళ్ళు కూర్చోబెట్టి ఇద్దరిని కౌన్సిల్ చేసి కలిపి ఇద్దరు మోకరింపజేసి క్రిస్టియన్ కమ్యూనిటీని మోకరించి ప్రార్థన చేయించి వేరే కమ్యూనిటీది వాళ్ళకి హోమం చేయించి వాళ్ళని కలిపి పంపించడం కొన్ని వందల కుటుంబాలు ఇక్కడ చూస్తారు ఇదే స్పాట్. ఎందుకంటే దేవుడు అంత జ్ఞానం ఆయనకి ఇచ్చాడు. నేను ఒకసారి హైదరాబాద్ వారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు మన దాసనారాయణ గారి ఫ్యామిలీ వాళ్ళ పిల్లల ఫ్యామిలీ లైఫ్లో కూడా డిస్ప్యూట్ ఉంటే సార్ దగ్గర ఉండి ఆ డిస్ప్యూట్ క్లియర్ చేయడం కూడా ఐ హావ్ విట్నెస్డ్ అన్నమాట. అంటే ఫ్రమ్ టాప్ క్రీమ్ సొసైటీలో ఉన్న పీపుల్ దగ్గర నుంచి కింద వరకు, ఎందుకంటే ఆయనకి ఆ ఎక్స్పీరియన్స్ ఫ్యామిలీలో టుగెదర్నెస్ అనే ఎక్స్పీరియన్స్ అయితే ఇతరులకు మనం చెప్పలేం కదా. మన ఇంట్లో మనం కొట్లాడుకుంటే బయటకు వచ్చి సమస్య తీరలేం కదా. రెండవది ఏంటంటే ఆయన సక్సెస్కి మెయిన్ అసలు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని పెట్టారు, దాంట్లో సంపూర్ణ గారికి ఫస్ట్ అవార్డు ఇవ్వాలి బికాస్ ది ఛాంపియన్. రోజు మనం ఇవాళ ఎంతమంది వచ్చామండి, ఎవ్రీడే డబుల్ టు దిస్ నెంబర్ ఇంటికి వస్తాం. వారందరికి ఇప్పుడు చూడండి ఎంత అద్భుతమైన టీ తాగాం. అట్లా మార్నింగ్ 6 నుంచి నైట్ 12 వరకు జరుగుతూనే ఉంటుంది ఆ ఓపికి ఆ ప్రేమ. ఎప్పుడైనా సరే ఈ 10 సంవత్సరాలతో వారి సహవాసంలో ఉన్న ఒక్కరోజు కూడా సంపూర్ణ గారి దగ్గర నుంచి విసుక్కున్న మాట నేనండి. దట్స్ వై షీఈస్ ద ఛాంపియన్ ఇన్ దిస్ ఫ్యామిలీ. అఫ్ కోర్స్ సార్ అంత లవ్ చేయకపోతే అంత ఓపిక ఆమె దగ్గర ఉండదు కాబట్టి. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ హు ఆర్ గ్యాదర్డ్, మీ ఇద్దరికి దేవుడు గొప్ప ఆశీర్వాదాలు దీవెనలు. రేపు 30th వెడ్డింగ్ యానివర్సరీ మెగా సెలబ్రేషన్, నెక్స్ట్ ఇయర్ 30th మెగా సెలబ్రేషన్ విజయవాడలో. వారు గట్టిగా వారి కుమార్తెలే బాధ్యత తీసుకోవాలి, వేర్ ఆర్ బిహైండ్ యూ కాబట్టి గట్టిగా చే మమ్మీ డాడీని మనం సన్మానం చేద్దాం కాబట్టి. దిస్ ఈవినింగ్ థ్యాంక్ యూ సార్ ఫర్ ఇన్వైటింగ్ అస్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ ఫ్యూచర్ అండ్ దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అంటే తెలుగులో పరిపూర్ణ మహిళ, పరిపూర్ణ మహిళ అనే అవార్డు కానీ బిరుదు కానీ కాంప్లిమెంట్ కానీ అందరికీ రాదు. చాలామంది ఫ్యామిలీ లైఫ్లో టెంప్ అయిపోతుంటారు, ఒక గ్లాస్ మజ్జీలు తీసుకురావా అని అనగానే వాళ్ళు ఏదో ఇరిటేషన్లో నేను ఇప్పుడు నీకు తెచ్చేది అని అగ్రెసివ్గా ఉంటాను. ఐ థింక్ సో షీఈస్ ఆల్వేస్ పాజిటివ్. మా వరప్రసాద్ గారు కూడా ఎప్పుడైనా ప్రొఫెషనల్ ఇరిటేషన్తో ఇరిటేట్ అయినా ఆవిడ చాలా కూల్గా రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ ఇరిటేషన్ కటాఫ్ అయిపోద్ది. రాబట్ గారు మంచి మాట చెప్పారు, ఎంతమంది వచ్చినా ఇక్కడికి, నేను ఈరోజు మార్నింగ్ 12 నుంచి ఇక్కడే ఉన్నా, సో మెనీ బిగ్ పీపుల్ కమింగ్ అండ్ పోయింగ్. ఆవిడ ఏమీ కోపం లేకుండా సహనంతో చక్కగా కాఫీ పెట్టి టీ ఇచ్చి పరిపూర్ణ మహిళను ఊరికే రావడం. చాలామంది కంటెస్ట్ చేస్తుంటారు పరిపూర్ణ మహిళ బిరుదు ఇచ్చేవారు, ఆ బిరుదు అనేది ఊరికే రాదు. అందులో మా వరప్రసాద్ లాంటి వారి దగ్గర నుంచి పరిపూర్ణ మహిళ పొందడం అంటే బిగ్ టాస్క్. ఇప్పుడు నాలాంటి గాంధీ వారికి ఏదో నమస్కారం అంటే నమస్కారం పోతుంటారు. ఇంకొక మాట అన్నారు క్లియర్ గారు, పీఠాధిపతులు కూడా మా వరప్రసాద్ గారు ఒక మెసేజ్ ఇవ్వాలి, కరెక్ట్ కమ్యూనల్ హార్మోనీ క్యాష్లెస్ వేజ్లెస్ ఫీలింగ్ ఎప్పుడుంటాయంటే నిజమైన క్రిస్టియన్ సోదరులు క్రిస్టియాన్ని ప్రేమించే వారికి దే ఆర్ హ్యావింగ్ నో ఎనిమీస్ ఇన్ దేర్ ఆన్ దేర్ వాళ్ళకి ఎవరు విరోధులు ఉన్నారు. మదర్ తెర్ష షీ గాట్ సో మెనీ అవార్డ్స్ బేసింగ్ ఆన్ ది సర్వీస్. అలాగే మా వరప్రసాద్ ఈ ప్లేడ్ సో మెనీ రోల్స్ యాజ్ అ లాయర్ యాజ్ అ సోషల్ వర్కర్ అలాగే ఒక సందేశాత్మకమైన డివోషనల్ మెసేజెస్ ఇచ్చే వ్యక్తిగా అటు అంటే ఈ లుక్ లైక్ ఏ ట్రెడిషనల్ హిందూ కానీ క్రిస్టియానిటీని లైక్ చేస్తాడు, హిందూయిజం లైక్ చేస్తాడు, అలాగే అల్లా ఇన్ని మతాలను లైక్ చేసే బ్రాడ్ మైండ్ వెరీ రేర్ పీపుల్కి ఉంటారు. చాలామంది కంజెస్టెడ్గా ఉంటారు. వాడు ఇంకో మాట అన్నారు, రెడీ అయినా మాట్లాడితే అన్నారు మంచి మాట, మన పీఠాపతులకు చెప్పండి అంటే కంజెస్టెడ్ లైఫ్ అంటే యూనివర్సల్ అవుట్లుక్ ఉండాలి. హ్యూమన్ బీయింగ్ ఆల్వేస్ గాట్ ఎ యూనివర్సల్ అవుట్లుక్.
అందరు సమానమే, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ గాడ్, ఇద్దరు ప్రభు ఆర్ రామ ఆర్ అల్లా. అలా ఉన్నప్పుడు చాలా బ్రైట్గా ఉంటారు, అందరినీ బ్లెస్ చేస్తారు. వాళ్ళిద్దరు చూడండి ఎంత ప్లెయిన్గా ఉన్నారు, కల్మషన్ లేకుండా. మనం కూడా ఉన్నాం పెద్దవారు కాబట్టి వాళ్ళని ఉదహరించారు. ఆ గుడ్ హార్ట్, ఆ హ్యూమన్ టచ్ ఎప్పుడు ఉంటుందంటే మీ మనసు నిష్కలమంగా ఉంటుంది. యు ఆర్ ప్లే బాబు, మీ టీవీ టీవీ ఎక్కువ కదా, కంగ్రాచులేషన్స్ బాబు, మీరు మంచి ఛానల్ పెట్టారు. మళ్ళీ నేను మర్చిపోతానేమో అనుకుంటూ గుర్తు చేసుకున్నాను, మంచి కవరేజ్ ఇస్తున్నారు అందరికీ. ఈ రోజున ఆది దంపతులుగా ఉన్న వరప్రసాద్ గారికి, అమ్మ లక్ష్మి పరిపూర్ణ లక్ష్మి గారికి ఫుల్ ప్లేజ్, అంటే సంసార జీవితంలో పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించిన మాటలకి నేను మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. వరప్రసాద్ గారి కృషిలో 100% సంపూర్ణ గారు, అలాగే ఆయన కండదండగా వాళ్ళ సిస్టరు అని చెల్లెలు రాజ్యలక్ష్మి మా బావ, అంటే రాజ్యలక్ష్మి గారు బావ రవితేజ గారు వెనకాల ఉండి ఈ కుటుంబానికి ఎంతో సపోర్ట్గా ఉండేవాడు. వీళ్ళ నలుగురికి సపోర్ట్ వాళ్ళ మాత్రం. ఆవిడ యొక్క ఆశీస్సులు లేని ఆయన కారు బయటకు పెట్టింది. వరప్రసాద్ గారి గురించి ఎంత చెప్పినా తప్పేమన్నా, హంపిపేటానికి స్వామి స్వరూపానందేంద్ర గారికి, లక్వరం స్వామీజీ గారికి, చిన్నజయ స్వామీజీ గారికి, కేఏ పాల్ గారికి, ఆ మతం ఈ మతం లేదు. ఎప్పుడో ఒక పాత బస్తీలో ముస్లిమ్స్ ఖురాన్ రంజాన్ టైంలో మమ్మల్ని తీసుకెళ్ళి ఆయన కాళ్ళకి నమస్కారం చేసుకుని విందు ఏర్పాటు చేస్తే ఆయన నీసి తినరని చెప్పి రకరకాల పలహారాలు, అంటే పళ్ళు ఇలాంటి శాఖాహారం పెట్టారు. ఆయనతో కలిసి నేను 40 సంవత్సరాలు ట్రావెల్ చేశాను. నాకు కారు నేర్పింది ఆయనే. అలాగే జీవితంలో ఎలాగా మనం నడవాలి అని వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు మనం. వీళ్ళదొకటే ఎత్తు, వీళ్ళ మేనకోడలు 3 ఆడపిల్లలు, వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లం అయింది. ఏమన్నా సహాయం చేయాలంటే ఆడపిల్లలైనప్పటికి కూడా చిన్నపిల్లలైనప్పటికి కూడా వాళ్ళకు కూడా చేతికి ఎముక లేదు అసలు. ప్రసాద్ గారంటే ఓకే, సంపూర్ణలక్ష్మి గారు అంటే ఓకే, అది మదర్ అంటే మాకు ఇంకా ఇదే. కానీ పిల్లలు కూడా సేమ్ ట్రాక్లో పయనిస్తున్నారు. అలా పయనించేటువంటి ఈ పిల్లలకు కానీ, ఈ సంసారానికి కానీ, ఈ కుటుంబానికి అమ్మవారు, జీసస్, అల్లా, ఇతర మతస్థులు ఎవరైనా ఉన్నట్టయితే అందరి యొక్క ఆశీస్సులు మిస్టర్ వరప్రసాద్ గారికి దక్కాలని కోరుకుంటూ. వరప్రసాద్ గారి వెడ్డింగ్ అకస్మాత్తుగా నాకు తెలియదు, అనుకోకుండా నేను ఇక్కడికి వచ్చినాను. అదృష్టం రేపు బాంబే వెళ్ళిపోతున్నాను, మళ్ళీ వస్తాను. ఇటువంటి కుటుంబము నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు. ఇదొక ఏమంటారంటే హిస్టరీలో మనం చెప్పొచ్చు, ద బ్యూటిఫుల్ కపుల్, ద బ్యూటిఫుల్ చిల్డ్రన్ అండ్ లవింగ్ మదర్, బావగారు సిస్టర్ గారు, మేనగొడలు, ఇటువంటి ఉమ్మడి కుటుంబం నేను చాలా ఎప్పుడెక్కడ చూడలేదు. ఒక ఫ్యామిలీలాగా ఉండడము వీరితో మనం అందరం నేర్చుకోవాలి ఏంటంటే, హౌ టు బీ ఇన్ ఎ ఫ్యామిలీ, హౌ టు లుక్ ఆఫ్టర్ చిల్డ్రన్, హౌ టు బిహేవ్ ఫ్రమ్ ఎవ్రీ వన్. ఇటువంటి మార్గదర్శకులు వరప్రసాద్ గారు, నేను ఆయన ఎప్పుడు దేవుడు అంటాను. ఈజ్ రియలీ గాడ్, నాట్ ఓన్లీ ఫర్ మీ, ఫర్ ఎవ్రీ వన్. ఆయన దగ్గర ఎవరు వచ్చినా అన్ని సాయాలు పొందేవాళ్ళు, అందరినీ చూసుకునేవారు. కులం మతం ఏది ఉండదు ఇక్కడ. ఒక సబ్జెక్టు, ఒక నాలెడ్జు మన జీవితానికి నేర్చుకోవాలంటే దే ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో నాకు వరప్రసాద్ గారు, అట్లాగే పరిపూర్ణ గారి యొక్క వివాహ మరి మహోత్సవ ఈ వేడుక మరి సహజంగా అందరూ కుటుంబాలతోనూ జరిపించుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుని మహాకృపను బట్టి ఆత్మీయంగా ఇక్కడ ఈ ప్రోగ్రాం జరగటానికి దేవుడు సహాయం చేశారు. ఇంకో మాటలో చెప్పాలంటే మరి మేము కూడా ఈ సంగతి తెలుసు కానీ మర్చిపోయాము, అనుకోకుండా రావడం జరిగింది.
అనుకోకుండా అందరం కూడా ఈ విధంగా ఇట్లా సెలబ్రేషన్ చేసుకోవడం అనేది దేవుని ప్రణాళిక అని నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా వరప్రసాద్ గారు మనం చూసినట్లయితే, అట్లాగే మేడం గారి గురించి అందరూ చక్కగా చెప్పారు, చాలా సంతోషం. మనం చూస్తే బైబిల్లో మంచి మాట ఉంది, గుణవంతి అయిన భార్య దొరుకుతే అరుగులు అని, అది ముత్యముతో సమానం అని. మరి దేవుడు వరప్రసాద్ గారికి ముత్యం లాంటి ఒక మంచి మరి సహకారం ఇచ్చారు. అంత మాత్రమే కాదు, మరి యోగ్యురాలు తన పిరిమిటికి కిరీటం అంట, అట్లాగే ఒక కిరీటాన్ని దేవుడు దయచేశారు ప్రసన్న. మరి ఆ మేడం గారు ఒక కిరీటం అని చెప్పాలి, ఒక ముత్యం అని చెప్పాలి. మరి నిజంగా భర్తకి గౌరవం కలిగించేది ఎవరు అనంటే భార్యే. భార్య ఆ ప్రవర్తన ద్వారానే మరి భర్తకు గౌరవము కిరీటం దక్కుతుంది సమాజం. మరి నిజంగా ఈ కుటుంబాన్ని చూసి మేము చాలా సంతోషపడుతూ ఉంటాం. అదేంటంటే బైబిల్లో ఇవన్నీ రాయబడి ఉంటాయి, కానీ సమాజంలో ఇవన్నీ కనపడవు. లారీ గారి ఇంట్లో మనం చూస్తే మరి కుటుంబాన్ని చాలా చక్కగా ప్రేమించే వ్యక్తి, తన పిల్లల్ని చక్కగా ప్రతి దినం ముద్దాడతారు. ఈ వయసులో కూడా మన సహజంగా పిల్లల్ని ముద్దు పెట్టుకుంటే మా అంటే ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్తో ఆపేస్తాం, కానీ ఎంత పెద్ద వయసులో ఉన్నా కుమార్తెల్ని కానీ అట్లాగే మరి అందరిని చక్కగా ముద్దు పెట్టుకోవడం, తల్లి దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేయటం, వారి అక్షింతలతో తీసుకోవటం, ప్రతి ఉదయం దేవుణ్ణి స్మరించటం, అట్లాగే భార్యతో మనం సహజంగా లెక్కలేనట్టు వెళ్ళిపోతుంటాం మనం టెన్షన్స్లో, కానీ ప్రతిరోజు ఎదురు తీసుకురావటం, మంచిగా మాట్లాడటం. ఒక్కోసారి మంచి టెన్షన్లో ఉంటే చిన్నపిల్లోడు అయినట్టు అయిపోతారన్న, వేలేసి పిలుస్తాడు వాళ్ళే ఉండేది. అంత మాత్రమే కాదు, డార్లింగ్ అని క్యాగేసి పిలుస్తూ ఉంటే నిజంగా ఇదంతా ఏంటంటే కుటుంబ వ్యవస్థలో అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక మాటలో చెప్పాలంటే మేము కూడా నేర్చుకోవాలి అన్నమాట కొన్ని విషయాలు. అంత మాత్రమే కాదు, మరి ప్రతి విషయంలో కూడా మరి రవితేజ గారు కానీ మరి లారీ గారు సిస్టర్ గారు మరి వాళ్ళు కుటుంబం అంతా ఎక్కడైనా కుటుంబాల్లో ఎవరి సంపాదనలు వాళ్ళు, ఎవరి బాధలు వాళ్ళు, ఎవరి కష్టాలు వాళ్ళు, ఏదో అవసరం వచ్చినప్పుడు కలుసుకుంటారు. కానీ ఇది అలా కాదు, ఒకే పిడికిల్లాగా కుటుంబం ఉంటుంది. కష్టాలైనా బాధ అయినా సంతోషమైనా ఏ కార్యక్రమం చేయాలనుకున్నా నలుగురు నాలుగు రకాలు ఉంటారు, కానీ అందరూ ఒక్కలాగానే ఉంటారు. అది కూడా అందరు ప్రేమ కలిగినటువంటి మనసు, తగ్గింపు, ఎదుటి వారిని గౌరవించేటువంటి మంచి మనస్తత్వం. అంతమాత్రమే కాకుండా పేదలను ఆదరించే విషయం కానీ, దైవ కార్యక్రమాలు కానీ, సోషల్ వర్క్ కార్యక్రమాలు కానీ, మరి ఇవన్నీ కూడా నిజంగా ప్రేమ, దేవుని ప్రేమ ఎట్టిదో ఆ ప్రేమను బట్టి సమాజంలో ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని స్థాపించగలిగారు వరప్రసాద్ గారు, అట్లాగే పరిపూర్ణము గారు. ఆమెన్. మరి వారిని బట్టి ఈరోజు మనం ఎంతో సంతోషించాలి. ఇలాంటి మరి వివాహ వేడుక దినాలు మరెన్నో జరుపుకోవాలి, దీర్ఘాయువు కలిగి ఉండాలి, సుఖజీవంతో కూడా సంవత్సరాలు శాంతి దయా దేవుడు అనుగ్రహించాలి. వారి పిల్లల పిల్లలు కూడా మరి ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరితో అసోసియేట్ అవ్వడం అనేది. ఐఎమ్ లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. నిజంగా పరిపూర్ణ లక్ష్మి గారికి నిజమైన పరిపూర్ణమైన మనసు భగవంతుడు ఇచ్చాడనేది మీ అందరి మాటల ద్వారా తెలిసింది. నిజంగా అలాంటి ఫ్యామిలీతో ఈరోజు 2 వర్డ్స్ చెప్పే అదృష్టాన్ని భగవంతుడు ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మన రాబర్ట్ గారు చెప్పారు షష్టి పూర్తి కన్నా 30 పూర్తికి మంచి ఫంక్షన్ చేద్దామని. ఖచ్చితంగా ఆ రోజు మా అదృష్టం ఉంటే మేము కూడా మీతో అసోసియేట్ అవుతాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు, మీ పరిపూర్ణమైన జీవితాన్ని పరిపూర్ణంగా నిండు 100 ఏళ్ళు మీరిద్దరు ఎలాగే కలిసి మరెన్నో ఉత్సవాలు చేసుకుంటూ మా అందరికీ ఆదర్శప్రాయంగా ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ ఇంతమంది
ఆత్మీయులు మమ్మల్ని వచ్చి ఆశీర్వదించడానికి కారణం ఈ భూమి మీద నాకు జన్మనిచ్చిన మా అమ్మగారికి, మా తండ్రి గారికి, ఆ భగవంతునికి, ప్రభుకి అందరికీ నేను ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరూ వచ్చి మమ్మల్ని ఆదరించినందుకు మీకు సర్వదా సహస్రదా మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ మర్చిపోలేని రోజు, మరి ఎన్నో కార్యక్రమాలు, ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండేటువంటి తండ్రి గారు, మోడరేటర్ ఏలియా గారు, వాళ్ళ వీరు చూసుకొని వాళ్ళకి రావటం, మీ అందరినీ కూడి తీసుకురావటం, అలాగే రాబర్ట్ గారు అసలు దొరకడం మాత్రానికి, రాబర్ట్ ఇవాళ వస్తానన్నాడంటే ఆ వస్తానన్నాడు రాబర్ట్ లెక్కేసుకోవచ్చు రెండు రోజులా మూడు రోజులా మా పక్కలు అలాంటిది రాబర్ట్ ఇవాళ వస్తానని ఇవాళే రావడం, వచ్చేటప్పుడు తండ్రి గారు వచ్చారు ఇద్దరు కలిసి వస్తున్నామని రావడం, ఇంతమంది కూడి రావడం, ఇదంతా పూర్వజన్మ సుకృతం, ఆ భగవంతుడు పూర్ణ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇంతమంది ఇక్కడ చేరడం జరిగింది. మరి నిజంగా ఇవాళ మేమెంతో పుణ్యం చేసుకుని ఉంటాం. ఎందుకంటే నిత్యం ఆరాధనలో ప్రార్థనలో ఉండేటువంటి దైవజనులు, మరి ఏలియా గారు కానీ, రాబర్ట్ గారు కానీ, విజయభాస్కర్ గారు కానీ, మీరు కానీ ఇంతమంది నిజంగా రావటం నా అదృష్టం. మరలివచ్చు నేసుప్రభువు తరలివచ్చు ధరకని, మరలివచ్చు నేసుప్రభువు తరలివచ్చు ధరకని, ప్రభుని రాకకెదురు చూచు హృదయాలను ప్రోగు చేసి, వాక్యసార మెరగనట్టి అవివేకులపై వాక్యామృత ధారలు చిందించుతున్న ఓ సువార్తికులరా మీకు వందనం. గాడ్ బ్లెస్ ఇది సత్యమే. అలాగే నాకు నా దృష్టం కొద్దీ భగవంతుడు ఏర్చి కూర్చి నాకు మా శ్రీమతులు కూడా అప్పచెప్పటం, నాకు మంచి సంతానం రావటం, నా కుటుంబంలో చెల్లెలు కానీ, బావ కానీ, మా అమ్మగారు కానీ, ఇంతమంది మా అమ్మగారు చిన్నప్పటి నుంచి చెప్పినటువంటి వాటిలో ఇవాళ ఈ స్థాయికి రావడం జరిగింది. నిజంగా చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. సో నథింగ్ బట్ ఏ గాడ్స్ ప్లాన్ మందిని కలవటం, అలాగే చక్కటి ప్రమోదంలో తీసుకొచ్చినటువంటి కోనరంగారావు గారు తప్పకుండా విజయం సాధించాలి అని చెప్పడానికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది కూడా చెప్తున్నాను, హార్ట్ కేకుల్లో అమ్ముడుపోతాయి మేమి, అట్ ది సేమ్ టైం ప్రేయర్ఫుల్గా ఉన్న వాళ్ళకు మాత్రమే అలర్ట్ చేయండి, ఎవరికి పడితే వాళ్ళకి తాగుబోతులకి తిరుగుబోతులకి స్థానం లేకుండా చూడండి. చాలా సిస్టమేటిక్ అక్కడ ఆ ప్రాంగణంలో గడుగు పెట్టాడు, అంత అద్భుతంగా ఫీల్ అవ్వాలి రేపు పొద్దున. అక్కడ ఎంత అద్భుతంగా ఫీలింగ్ జరుగుతుందో మీ ప్రాజెక్ట్ డిఫరెంట్ ఏరియాలకు విస్తరించబడటం జరుగుతుంది. కాబట్టి ఇది ప్లాట్లు లేట్ అవుద్దేమో అదే అని అసలు ఆలోచించద్దు, 100% వెళ్ళిపోతాయి అక్కడ అనుకున్నాను. దాని గురించి యూ నీడ్ నాట్ టు వర్రీ. ద మోర్ యూ సర్ ద మోర్ యూ గెట్ ద మోర్ యూ సర్ ద మోర్ యూ గెట్ ద మోర్ యూ సర్ ద మోర్ యూ గెట్. సో కాలము సంపూర్ణమైనప్పుడు తన దయా సంకల్పము చొప్పున ఏం కావాలో తెలియజేస్తాను, అలా తెలియజేస్తాడు ఎవరికి చేరాలో వర్రీ. సో మరి ఎంత అదృష్టం కాకపోతే ఇవాళ ఏలియా గారు ఇక్కడ రావటం ఏంటి, ఇప్పుడు ఆయన ఆయన మోడరేటర్, ఇవాళ ఇంతకుముందు బిషప్, మోడరేటర్ అంటే భారతదేశానికి మొత్తం మోడరేటర్, ఇప్పుడు ఆయన అన్ని రాష్ట్రాలకి ఆయన మోడరేటర్. ఇన్ని కార్యక్రమాలు 24 గంటలు మనిషి పడుకున్నా కూడా నిరంతరం ఆ దైవస్మరణ జరుగుతూనే ఉంటుంది. ఓ పక్కన పురస్చరణ అంటారు దాన్ని. ఇప్పుడు మంది ఇక్కడ కూర్చున్నాడు కానీ లోన నామస్మరణ జరుగుతుంది, చేసుకుంటుంది, దాన్ని పురస్చరణ అంటారు. అలాగే నిరంతరం పురస్చరణ చేసుకుంటూ మరి లౌకిక సామ్రాజ్యంలో లౌకికంగా ఉన్న వ్యవహారాల మీద మళ్ళీ అటు దృష్టి పెడుతూ వీటి అడ్మినిస్ట్రేషన్ చూస్తూ ఏ బిషప్ను ఎక్కడ పోస్ట్ చేయాలి, ఏ పాస్టర్ని ఎక్కడ పోస్ట్ చేయాలి, ఎక్కడ ఏ సమస్య ఉంది, ఆ చర్చలు ఏ సమస్య ఉంది, వీళ్ళకెప్పుడు భోజనాలు పెట్టాలి, వాళ్ళకి ఎప్పుడు చీరలు పంచాలి, వీళ్ళకెప్పుడు బట్టలు పెట్టాలి, ఇదే కోరత 24 గంటలు ఆ బ్రెయిన్ అంతా ఓ తిరుగుతూ ఉంటుంది, ఈ మధ్యలో జీసస్ తిరుగుతూ ఉంటాడు. సో అన్ని కార్యక్రమాల్లో ఉండి మాకు కూడా ఇంత ప్రాధాన్యత ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడ దాకా వచ్చారు నిజంగా, అది నిజంగా మా అదృష్టం. ఒక అవినాభావ సంబంధం మాది. మేము ఎన్టీఆర్ కాలనీలో ఉండగా ఆయన వస్తే మా అమ్మగారు ఆయన మేము కూర్చో హార్మోనియం పెట్టి కూర్చుంటే ఆయన పాటలు పాడటం, మా అమ్మగారు వీణ పట్టుకుని పాటలు పాడటం, ఆ రోజులు వేరు. అసలు ఎంత అద్భుతంగా ఉండే, నైట్ 11-12 అయిపోయేది, ఈ లోపల 11 గుర్తొచ్చేది, మనం తినాలి కదా ఏదో ఒకటి అని సంపూర్ణానంగానే ఓకే అనేది చెప్పాలి కొట్టుకొచ్చేది ఏదో పక్కన వచ్చి అప్పుడు తినేసేసి మళ్ళీ పెట్టేవాళ్ళు. ఇస్ ఏ వండర్ఫుల్ డేస్, ఎవ్రీ డే
ఆయన బాగా బిజీ అయిపోయారు కాబట్టి కదలలేకపోతున్నారు. అప్పటికి ఎక్స్టెన్సివ్ ట్రావెల్ చేస్తారు ఇక్కడ నుంచి హైదరాబాద్ అని అటని ఇంటని ఎక్స్టెన్సివ్ ట్రావెల్ చేసి ఎక్కడ ఏ సమస్య ఉన్నాడు భీమవరం రాజమండ్రి కాదు ఇంకోట వెళ్ళటమే కార్యక్రమం ఎప్పుడు నిరంతరం ఆల్మోస్ట్ ఇట్స్ మోర్ దాన్ 65 ఇయర్స్ ఉన్నాయి ఇప్పుడు ఆయన స్టిల్ హీస్ రన్స్ రన్ లైక్ ఇండియా. అలా నిజంగా అటువంటి సహవాసం అటువంటి పెద్దలు మా ఇంట్లో ఉంటాం అనేది నిజంగా మా నాన్నగారు 98లో కాలం చేశారు. ఇప్పుడు నన్ను ఏరా అని పిలిచేవాళ్ళు భారతదేశంలో బతికున్న వాళ్ళలో ఉంటారేమో ఏరా ఏరా అనేవాళ్ళు. మన స్థాయి పెరిగే కొద్దీ ఏరా అనేవాళ్ళు కూడా మొహమాటం ఏరా అంటాం మర్చిపోతారు వద్దని. కానీ నేను తిడుతుంటాను నథింగ్ రారా బాబు ఏరా అనే పాటు పెట్టాలనుకుని నడుస్తుంటాను నేను. అలాగ మనకు సలహా చెప్పేవాళ్ళు పెద్దలు కూడా ఉండాలి. అలా పెద్దలు ఎవరు ఉన్నారు నాకు ఉంటున్నాను ఏలియా గారు ఒకళ్ళు మన సలహాలు సంపాదించుకుంటారు. అలాగే మా భాస్కర్ గారు 40 సంవత్సరాలు స్నేహం మాది 40 సంవత్సరాలు ఫ్యామిలీ మాది. అలాగే బాబాయ్ శ్రీహరి ఇలా అందరం కూడా ఒక కుటుంబంలాగా. ఇందాక వాళ్ళు చెప్పారు రవితేజ మా బావగారు మా సిస్టర్ వీళ్ళు బాగా సపోర్ట్ తెర వెనుక పిల్లలు వాళ్ళు కూడా అదే పద్ధతిలోకి వచ్చారు. అలాగే విజయ భాస్కర్ గారు ఒక మంచి సపోర్ట్. ఇప్పుడు మా ఇంట్లో ఏ కార్యక్రమం ఆలోచించిన ముందు ఆయన పరిగెట్టుకుని అరటిపూడు గెలలు తోలపాకులు ఒక్కలు మొత్తం పోగు చేసుకొచ్చేస్తుంటాడు. ఇంకేం దేవాలి చెప్పండి అంటుంటాడు. ఏ వద్దు మీరు రండి చాలు అంటుంటాడు. ఇట్లాగా అందరూ కలిసిమెలిసి ఉండటం అనేది చాలా అదృష్టం. నా అదృష్టం ఏంటంటే అలా అందరం కలిసిమెలిసి ఉన్నాం. అలాగే రంజాన్లో ఓల్డ్ సిటీలో వెళ్ళినా కూడా వాళ్ళు కూడా ఆ రోజు నేనున్నానని వాడు ఆ రోజు నాన్ వెజిటేరియన్ తినకుండా నాతో వెజిటేరియనే తింటారు. బయట అన్నదానం మాత్రం నాన్ వెజిటేరియన్ చేస్తారు. మాది ఎంత అదృష్టం అంటే జనరల్గా ముస్లిమ్స్ బుర్కాలు వేసుకొని వాళ్ళ స్త్రీలు ఉన్న చోటకి ఎవరిని తీసుకెళ్ళారు. అలాంటిది వాళ్ళ స్త్రీలు అక్కడే పని చేసుకుంటుంటే నాకు అక్కడే కుర్చీ వేసుకొని ఆ గుడారంలోనే కూర్చోబెట్టి వాళ్ళ పొలం మీద బయటికి వెళ్ళిపోతారు. అంత విలువ అంత గౌరవం ఇస్తారు అంత ఫ్యామిలీ మెంబర్లాగా ట్రీట్ చేస్తారు. అది నా అదృష్టం. అలాగే చర్చికి వెళ్ళిన మసీదుకి వెళ్ళిన టెంపుల్కి వెళ్ళిన ఇది అంతా ఎక్కడి నుంచి వచ్చింది చిన్నప్పటి నుంచి నా పెంపకం మా అమ్మగారు ఆ రకంగా పెంచారు. నేను చదువుకున్న విద్యాలయాలు కూడా అటువంటి విద్యాలయాల్లో చదువుకున్నాను. బాపట్ల సాల్వేషన్ ఆర్మీ హై స్కూల్లో చదువుకున్నాను అక్కడ కొన్ని నేర్చుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ శ్రీరామకృష్ణ విద్యాలయ హై స్కూల్ ఇక్కడ చదువుకున్నాను అక్కడ కొన్ని నేర్చుకున్నాను. చిన్నప్పుడే నాకు రామాయణ భారత భాగవతాలు అన్నింటి గురించి చెప్పి జీసస్ గురించి చెప్తుండేది మా అమ్మగారు అన్నీ వింటుండేవాడిని. అలా అలా పెరుగుతూ చదువుకుంటూ వచ్చాను. 1988లో ఆయన అసోసియేట్ విత్ డాక్టర్ ఎస్ జాన్ డేవిడ్ ఏఎంజే ఇండియా ఇంటర్నేషనల్లో జాన్ డేవిడ్ గారితో అసోసియేట్ అయ్యి ఆయన దగ్గర కొన్ని నేర్చుకున్నాను. ఇలాగ సేవా కార్యక్రమాలు ఎలా చేయాలి ఒక మనిషిని ఎలా ప్రేమించాలనేది డిఫరెంట్ ఏరియాల్లో నేర్చుకుని రావటం వల్ల ఆయన నా నేను చూస్తుండగానే ఆయన కుష్టు వ్యాధిగ్రస్తులకి అన్నం కలిపి నోట్లో ముద్దలు పెట్టడం చూశాను. అప్పుడు నేను అది అలవాటు చేసుకున్నాను. నేను కూడా అన్నం కలిపి ముద్దలు పెట్టడం అలవాటు చేసుకున్నాను. ఒకళ్ళు చూసి నేర్చుకున్నాను. అందుకని ఎవరిని అసహించుకోకూడదు. ప్రతి వాళ్ళని ప్రేమించాలి ప్రతి వస్తువుని ప్రేమించాలి. ఈశ్వర సర్వభూతానాం అన్నాం మా హిందువుల్లో అదే చూడాలి. అట్ ది సేమ్ టైం విద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అన్నారు. ఇది అందరికీ వర్తిస్తుంది. ఉత్తములైన వారు దేనిని ఆచరించరో దాన్ని ఇతరులను ఆచరించరు. ఉత్తములైన వారు దేనిని ప్రామాణికముగా అంగీకరించరో దానిని లోకమంతయు అనుసరించదురు అని అన్నారు. అలాగా ఉత్తములైన వారు అటు క్రిస్టియానిటీలో ఉన్న ఉత్తములైన వారు అయినటువంటి వాళ్ళు ఉండబట్టి వాళ్ళు ఏది ప్రామాణికంగా తీసుకున్నారు బైబుల్ దాన్ని అనేక మంది ఆచరిస్తున్నారు. అలాగే ఉత్తములైన వారు హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుకున్న దాని మీద వాళ్ళు దాన్ని ఆచరించడం మొదలు పెడితే దాన్ని వాడటం మొదలు పెట్టారు. వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్లో కూడా భగవద్గీత చదువుతున్నారు. అంతదాకా ఎందుకు మా ఇద్దరి స్నేహంలో విజయభాస్కర్ గారు కూడా నాకు కొన్ని శ్లోకాలు నేర్పండి అని నన్ను అడిగారు. ఒక నేర్చుకోవాలనే తపన రావాలి. ఇట్ ఇస్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ కన్వర్షన్, ఇట్ ఇస్ అ క్వశ్చన్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. తెలుసుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి మనం. అటువంటి జ్ఞానం సముపార్జించాలి. అందుకని నేను అడుగుతుంటాను, మేము ట్రావెల్ చేసినప్పుడు విజయభాస్కర్ గారిని అడుగుతాను ఇప్పుడు ఏదైనా టాపిక్ మీద మెసేజ్ ఇచ్చి చెప్పండి నాకని నేర్చుకుంటూ ఉంటాను. ఇంటర్ప్రిటేషన్ చెప్పండి, ఈ వాక్యం ఏంటి ఆ వాక్యం ఏంటి అని అడుగుతూ ఉంటాను. ఎందుకంటే నా దగ్గర రకరకాల క్లయింట్స్ వస్తారు. అందులో హిందువులు వస్తారు, ముస్లిమ్స్ వస్తారు, క్రిస్టియన్స్ రకరకాలు. వాళ్ళ మతాచారాల ప్రకారంగా వాళ్ళ దాంట్లోకి వెళ్ళి వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళలో మార్పు తీసుకొచ్చి ఆ కాపురాలు నిలబడతానని కృషి చేస్తుంటాను నేను. ఇటువంటి కార్యక్రమంలో భాగంగా ఏలియా గారు కానీ ఇటు వీరు కానీ వీళ్ళందరూ కూడా నాకు ఎంతో ఉపయోగకరమైనటువంటి మాటలు వింటుంటాను. అలాగే మన రాబర్ట్ సునీల్ గారు ఎన్నో ఎన్నో సందర్భాల్లో నా గురించి ఎక్కడన్నా మెసేజెస్లో డయాసిల్ మీద చెప్పాలని నా గురించి నాకంటే ముందుగా ప్రజలకి ఇటు రాబర్ట్ ఇటు విజయభాస్కర్ గారు చెప్పేస్తుంటారు ఈ వీళ్ళిద్దరు. సో వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. మా ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా రాబర్ట్ వాళ్ళ మిసెస్ పిల్లలు వచ్చేస్తారు, విజయభాస్కర్ గారు వాళ్ళ పిల్లలు వచ్చేస్తారు.
వాళ్ళకేం కావాలండి అవి చర్చికి వెళ్ళిపోతుంటాం. మొన్న రూప ఎక్కడో ఒక ఇంత సిటీలో ఒక పావర్టీతో కూడుకున్నటువంటి గుడిసెలు ఉన్నటువంటి ఏరియా ఈ సిటీలో ఉంటుంది, ఈ ఏరియాలో ఉంటుంది ఎవడ అనుకోడు. అటువంటి చోటకు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి పుస్తకాలు ఇవన్నీ పంచింది నా చేతుల మీదుగా. వాళ్ళ పుస్తకాలని, ఫ్రూట్స్ అని, బిస్కెట్స్ అని ఇవన్నీ అక్కడ చూసి నేనే ఆశ్చర్యపోయి ఇన్ని బిల్డింగ్ల మధ్యలో ఈ గుడిసెలు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ, అసలు ఎవరు ఊహించం కూడా కనీసం అనుకోం కూడా అక్కడ ఉంటుందని. అటువంటి ఇంటీరియర్ ఏరియాలకు వెళ్ళి ఆ అమ్మాయి సర్వీస్ చేయటం మొదలుపెట్టింది. రియలీ ఇట్స్ ఎ వండర్. సో ఇంతమంది బ్లెస్సింగ్స్ మాకు అందటం మా వివాహ దినోత్సవం రోజున నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే టీవీ 2 ఛానల్ వాళ్ళు మంచి కార్యక్రమాలు చేపట్టి చేస్తున్నారు. వాళ్ళు ఇంకా అత్యద్భుతంగా అభివృద్ధి పదంలోకి వెళ్ళి ఒక మంచి ఛానల్గా, మంచి పేరు ప్రఖ్యాతులు పొందే స్థాయిలో ఒక శాటిలైట్ ఛానల్గా రూపొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ నా ఆధ్వర్యంలో జగమందిరం రాలేదు. దాదాపుగా మూత పడ్డటువంటి 3-4 ఛానల్స్ని నా ఆధ్వర్యంలో నాకు తెలిసిన గ్రూప్తో టేక్ ఓవర్ చేయించాను శాటిలైట్ ఛానల్స్ని. త్వరలో అవి బయటకు వస్తాయి అద్భుతమైన ప్రాజెక్టుల రూపంలో. ఒక్కొక్క టీవీ ఛానల్ కూడా 140 కోట్లు 150 కోట్లు ప్రాజెక్టులు ఎస్టాబ్లిష్ చేసేసాం. అన్ని స్టూడియోస్ కూడా రెడీ అయిపోయినాయి డిఫరెంట్ ప్రాంతాల్లో. అది రెడీ అయిన తర్వాత వాళ్ళకి మిమ్మల్ని పరిచయం చేస్తాను. మీ సర్వీసెస్ కూడా వాళ్ళకి వాళ్ళు మీరు అనుసంధానమై మీరు కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి TV2 ఛానల్ వారు మా మోడరేటర్ ఏలియా గారికి వెన్నుదన్ని పూర్తి సహకారం అందిస్తున్నందుకు నిజంగా ప్రభు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఈ ఆయన స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, ఆయన జీవితమే పోరాటం. మనిషి పుట్టక ముందు పోరాటంతోనే స్టార్ట్ అయింది. 9 నెలలు 9 మాసాల తల్లి మోస్తున్నప్పుడు లోన ఆ చీకటి ప్రాంతంలో ఉండి తల్లి సపోర్ట్తో ఉండి ఎంతో యుద్ధం, అసలు బేయం పడటానికి ఎన్నో లక్షల కణాల్లో ఒక కణం మాత్రమే రూపుదిద్దుకుంటుంది, పెండ రూపంలో వస్తుంది. ఎన్నో కణాలతో పోట్లాడి విజయం సాధించి పుట్టుకు కారణమవుతున్నటువంటి మనం పుట్టుకతోనే విజయులం, పుట్టుకతోనే మనం ఫైర్ బ్రాండ్తో బయటకు వచ్చాం. అటువంటి మనం ఈయన నిత్య జీవితంలో రెగ్యులర్ ఫైటర్, రెగ్యులర్గా ఇటు దేవుని సేవ చేస్తుంటాడు, ఇటు ప్రత్యర్థులతో పోరాడుతుంటాడు. ఈ యొక్క సమాజంలో ఈ యొక్క ఏఎల్సీ నిలబెట్టాలని అహర్నిశలు తపస్సు చేసి తపన పడుతూ ఉంటాడు. ఎక్కడ అసలు ఒంట్లో బాగలేకపోయినా క్షణం అక్కడ ముందు ప్రజల్లోకి వెళ్ళిపోతాడు, సమస్యలోకి వెళ్ళిపోతాడు, బీదల దగ్గరికి వెళ్ళిపోతాడు, ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతాడు. ఎవరు 4 ఉన్నా లేకపోయినా 2-3 వేసుకొని ముందు వెళ్ళిపోతాడు. కానీ బద్దగిచ్చి అలవాటు లేదు. వాడు రాలేదు వీళ్ళు రాలేదు ఎదురు చూడు, సేవ సేవ పరిగెడతాయి పరిగెడతాం పరిగెడతాం అలా వెళ్ళిపోయేటువంటి ఏలియా గారు మాకు పరిచయం ఇవ్వటం కూడా మా భగవంతుడి కృప. ఈ జన్మలోనో ఎక్కడో ఏదో లింక్ ఉంటుంది. ఎందుకంటే 180 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఏఎల్సీలో ఇప్పుడు నా వయసు 59 ఏళ్ళు అంటే దాదాపుగా ఇంక 130 సంవత్సరాల ముందు గతంలో ఏ జన్మలో ఉన్నానో ఆ ప్రాంగణంలో ఎక్కడ తిరిగానో ఈ ప్యారిషుల దగ్గర తెలియదు, ఆయన ఎక్కడ తిరిగాడో తెలియదు, ఆయన అప్పుడు బ్రాహ్మణో తెలియదు, నేను క్రిస్టియన్నో తెలియదు, లేదా ముస్లిమ్నో తెలియదు. మొత్తాన్ని మా దీని ప్రకారం పునర్జన్మ సిద్ధాంతం ఉందని మేము నమ్ముతాం. అదే ఎక్కడో లింక్ ఉంటుంది వాసనాభావం, లేకపోతే ఇంతమంది ఆత్మీయులు ఏర్పడటం అనేది భగవంతుడి కృప. సో మా అదృష్టం అలాగే పెరగడానికి కారణం మా అమ్మగారు నేర్పినటువంటి పాఠాలు ఏంటి, ఇవన్నీ జీవితంలో దోహదపడ్డాయి. అట్లా మా బాబాయ్ ఇందాక మంచి ఆశీస్సులు ఇచ్చారు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కావాలని అయిపోయినట్టే బైబిల్లోనే వాక్యం ఉంది, ఏది పొందాలని కోరుకుంటావో అది పొందినట్లుగా అనుభవించు ఊహించని అన్నారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈ రాత్రి నుంచి అని విజువలైజ్ చేయి కలలు కొనం, అది నిత్య జీవితంలో జరిగిపోతుంది. అది వాక్యం, లేఖనం ఎప్పుడు తప్పు చెప్పదు. పాలసీస్ ఆర్ మెనీ, ప్రిన్సిపల్స్ ఆర్ ఫ్యూ. పాలసీస్ మే చేంజ్ బట్ ప్రిన్సిపల్స్ నెవర్ చేంజ్. దట్ టు సక్సెస్ ప్రిన్సిపల్స్ నెవర్ చేంజ్. అండ్ ఏన్షియంట్ టెక్స్ట్ విల్ గివ్ ట్రూత్. ఏన్షియంట్ టెక్స్ట్ ఏదైతే ఉందో అది నిజమే మాట్లాడుతుంది. కానీ దాని ప్రకారంగా నువ్వు ఆల్రెడీ భారతదేశం ప్రెసిడెంట్ అయిపోయావు, దానిని విజువలైజ్ చేసుకోవాలి, గుర్తు పెట్టుకో, అది అద్భుతం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత నువ్వు భారతదేశం ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గుంటూరు నార్త్ ప్యారిష్కి వెళ్దాం, ఆయన దగ్గర కూర్చొని అక్కడ మాట్లాడి అక్కడ నువ్వు సన్మానం అందుకోనవద్దు కానీ భారతదేశం ప్రెసిడెంట్ గా ఏమన్నా అంతేనా. ఈ లోపల ఎల్లుండి ప్రేయర్ సిటీకి కూడా వెళ్తున్నాం అంతే. నన్ను కాచే నా దైవమా నా దేవా నా ప్రభువా, నన్ను కాచే నా దైవమా, పాప క్షమాపణ పాపికి రక్షణ ఈ లోకమునకు నీవిచ్చితివి, పాప క్షమాపణ పాపికి రక్షణ
లోకమునకు నీవిచ్చితివి. పరమ పాపులకు పరమ తండ్రికి సిలువ యాగముతో నీ చెనవైతివి. పరమ పాపులకు పరమ తండ్రికి సిలువ యాగముతో నీ చెనవైతివి. నా దేవా నా ప్రభువా నన్ను కాచే నా దైవమా. నీతి నియమము లేని బ్రతుకుల నీ ప్రేమతో సరి చేసితివి. నీతి నియమము లేని బ్రతుకుల నీ ప్రేమతో సరి చేసితివి. ఓటి కుండవలె వగచు ఆత్మలను పరిశుద్ధాత్మతో నింపితివి. ఓటి కుండవలె వగచు ఆత్మలను పరిశుద్ధాత్మతో నింపితివి. దేహము ఆత్మను ఒకటిగా చేసి నా హృదయములో నివసించితివి. దేహము ఆత్మను ఒకటిగా చేసి నా హృదయములో వసించితివి. నా దేవా నా ప్రభువా నన్ను కాచే నా దైవమా. నన్ను కాచే నా దైవమా. నన్ను కాచే నా దైవమా. ప్రభు మా తండ్రి నీ కొందనాలు పరిశుద్ధమైన నీ యొక్క మహిమవంతమై ఈ యొక్క వివాహ మహోత్సవంలో తండ్రి కుమారికి పడిన ఇన్ని సంవత్సరాల యొక్క వసంతాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ఇది బ్లెస్డ్ ఇయర్ టు గెట్ ది అష్యూరెన్స్ ఆఫ్ లైఫ్. అభయం అందించారు. రాబోయే సంవత్సరం అంతట్లో మీరు తోడయండి. ఈ దంపతులకు మీ యొక్క దార్శనిక దృష్టి అందించారు. వారి కుమార్తెలకు అమ్మకి సహోదరి సహోదరులకు సహోదరు కుటుంబంలో ప్రతి ఒక్కరికి తోడయ్యన్నది వందనాచరిస్తూ వివాహ మహోత్సవంలో తండ్రి పెండ్లి విధించే గొప్ప బహుమతి కాబట్టి పెండ్లిలో తండ్రి వివాహ మహోత్సవంలో కుటుంబం నిరంతరం పనిచేస్తుండగా ఆయన మీ సన్నిధి మీ క్షేమము మీ సహాయం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. ఇంత గొప్ప మహారక్షణ మేఘమలే ఇంతమంది మా తండ్రి మీరు అందించారు. మీరు విశ్వాసంతో కలిగిన కుటుంబం మీద కొన్ని వందల మందికి నీ కుమారుడు చేస్తున్న సేవ బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. వారు న్యాయవాదిగా ఉత్తరవాదిగా ఆదరణకర్తగా అనేక మందికి సామాజిక కర్తగా వ్యవస్థలో ఉన్న ప్రతి దాన్ని కూలిని తొలగించి మా తండ్రి ఒక గొప్ప నూతన విశ్వాసపు రేఖలు తండ్రి నీ కుమారుని భద్రపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి మా అందరి ప్రార్థనలు ఈ కుటుంబ ప్రార్థన చేస్తున్నాం. దాని సేవకులుగా నాయకులుగా మా తండ్రి పనివారుగా రియల్ ఎస్టేట్స్గా ఈ కుటుంబంలో చేరి ప్రార్థిస్తుండగా మా అందరి ప్రార్థనలు మీకు అందిస్తూ మీ ఉద్దేశ ప్రకారంగా వారిని జీవింపజేసి రాబోయే సంవత్సరాల్లో ఆయుష్ను ఐశ్వర్యమును ఆరోగ్యం అందించి గొప్ప భాగ్యాన్ని మేలును క్షేమమును దయచేయమని యేసు నామం బట్టడికి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశ్రవదించడం కాపాడునుగాక. ప్రభు నీకు ఆయన తన సన్నిధి ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించిన గాక. ప్రభు మీ ఇద్దరి మీదను ఆయన తన సన్నిధి కాంతి ఉదయింపచేసి క్షేమమును లాభమును ఫలింపును ఐశ్వర్యాన్ని ప్రభు మీకు మెండుగా దయచేయను గాక. దండిగను రాత్రిలో వెలయను సంపదలను సొంపుగా నింపుగా నింపుగా సంపుగా వీరు సుఖించుటకై దేవరని దీవెనలు ధారాళముగను వీరులపై బాగుగా వేగమెదిగని పావన యేసుని ద్వారగను పావన యేసుని ద్వారగను పావన యేసుని ద్వారగను ఆశీర్వంబుల్ మామీదా
అబ్బా రాను అడ్వాన్స్ వస్తున్నా.